అనంత పద్మనాభ స్వామి ఆలయం కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ఈ ఆలయాన్ని ఎవరు కట్టారో ఎప్పుడు కట్టారో ఎవరికీ తెలియదు ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయంగా పేరుగాంచిన ఈ ఆలయంలో సుమారు ఇరవై రెండు బిలియన్ డాలర్లు విలువ చేసే బంగారం వజ్రాలు మణిలు దొరకాయనే విషయానికి అందరికీ తెలిసినదే ఆ సంపద మొత్తం గుడి నేలమాలిగలలో ఉన్న కేవలం ఐదు గదులలోంచి తీశారు ఆరో గది ఈ ఇనుప తలుపుపై పెద్ద పెద్ద సర్పాల బొమ్మలతో ఉంది ఆ గదిలో ఏముంది ఆ గదికి నాగబంధనం ఎందుకు వేశారనే విషయాలు ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉంది కోనార్క్ సన్ టెంపుల్ ఈ ఆలయాన్ని పన్నెండు వందల ముప్పై ఆరు నుంచి పన్నెండు వందల అరవై నాలుగు మధ్య గంగా వంశానికి చెందిన లాంగుల నరసింహదేవ అనే రాజు నిర్మించారు ఈ ఆలయాన్ని గుర్రాలు ఇరవై నాలుగు చక్రాలు ఉన్నటువంటి రథం ఆకారంలో నిర్మించడం విశేషం ఈ ఆలయంలో కొన్ని తన్నుల బరువుతో పెద్ద అయస్కాంతం ఆ అయస్కాంతంతో గుడిలోని విగ్రహం గాలిలో తేలియాడుతూ ఉండేదని పురాణాలు చెబుతున్నాయి ఆ అయస్కాంత నిర్మాణాన్ని ఎవరు కూల్చారో ఎందుకు కూల్చారో అన్న విషయానికి ఇంతవరకు తెలియదు బృహదీశ్వరాలయం తమిళనాడులోని తంజావూరుకి అతి సమీపంలో ఈ గుడిని వేయి సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది వెయ్యి పదిలో చోళ వంశానికి చెందిన రాజేంద్ర చోళుల ఆలయాన్ని నిర్మించినట్లు ప్రతీతి ఈ గుడి గాలి గోపురంపై ఉన్న గుండ్రని కట్టడం ఒక్కటే మొత్తం ఎనభై టన్నుల బరువు ఉంటుంది టెక్నాలజీ లేని ఆ కాలంలో ఆ గాలి గోపురం పైన అంత బరువైన రాయిని ఎలా పెట్టారో ఇప్పటికీ మిస్టరీనే వీరభద్ర ఆలయం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లాలోని లేపాక్షిలో ఉంది పదిహేను వందల ముప్పైలలో విజయనగర రాజులు ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయంలో మొత్తం డెబ్బై స్తంభాలతో ఉంటుంది వీటిలో ఒక స్తంభం మాత్రం నేలకు తగలకుండా గాలిలో వేలాడుతూ ఉంటుంది కైలాస ఆలయం మహారాష్ట్రలోని ఎల్లోరా ప్రాంతంలో ఈ ఆలయం ఉంది చరిత్రకారుల లెక్కల ప్రకారం క్రీస్తు శకం ఆరో శతాబ్దంలో ఆ ప్రాంతాన్ని పాలించిన రాష్ట్రకూట వంశానికి చెందిన రాజులు నిర్మించారు ఈ ఆలయం మొత్తం ఒకే రాయితో చెక్కారు ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా ఫలకంతో చెక్కిన ఆలయం కావడం దీని ప్రత్యేకత